रियल एस्टेट टीवी प्रेक्षक की नमस्कार मेमु वीडियो क्रम में चाल मंदिर प्रेक्षक चूसी वारी कोई विज्ञप्त तरह वेड़को वस्तना चला प्रधानंगा जीपीए होल्डर एलआरएस चेसुकोवडानिकि अवकाशं इव्वाली अनेटुवंटि अंशं प्रधानंगा मुंदुकोस्ता उंदि। चाला मंदि फोन काल्स ललो वाळ्ळ समस्यनि चेप्पुकोनि बाधपड़ता उन्नारु। इक्कड रियल एस्टेट चेसे क्रमंलो चाला मंदि अग्रिमेंट्लु चेसुकुंटुन्नारु। अदे ఒక వృతిగా చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ప్లాట్లని అగ్రిమెంట్ చేసుకోవడం, సో తక్కువ ఫీస్ అవుతుంది కదా అని జీపీఏ చేసుకోవడం, ఓ 10 రూపాయలు పెరిగిన తర్వాత రేటు పెరిగిన తర్వాత భవిష్యత్తులో అమ్ముకుందాము అనే ఉద్దేశంతో స్టాంప్ డ్యూటీ మందం ఖర్చులు తగ్గుతాయి కదా అని చెప్పేసి జీపీఏ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు చాలా మంది కోకొల్లలుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో। आया पट्टण प्रांतालल्लो मुनिसिपालिटीलु गानी मंडल हेड क्वार्टर्स गानी ग्रामालल्लो गानी हैदराबाद शिवार प्रांतालल्लो कूडा चाला मंदि अंटे नाकु तक्कुव टाइम लोने एलआरएस जीवो नी इश्यू चेसिन तर्वात जीपीए होल्डर्स अर्हुलु कारु एलआरएस अप्लिकेशन पेट्टुकोवडानिकि अनि चेप्पि चेप्पिन तर्वात दादापुगा पदुल संख्यलो नाकु फोन काल्स वच्चायि। కాబట్టి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే అంశం ఏమిటి అంటే టోటల్ అమౌంట్ పే చేసి తక్కువ కాల పరిమితిలోనే దాన్ని మళ్ళీ తిరిగి అమ్ముకోవాలి అని ఉద్దేశంతో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది కొన్ని వందల, మొత్తమే చూస్తే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కొన్ని వేలు ఉంటారేమో అనిపిస్తుంది। ఎందుకంటే నాకే కొన్ని పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి, రియల్ ఎస్టేట్ టీవీ కూడా ఆ రకమైన కొర్రీస్ కాల్స్ కూడా వస్తా ఉన్నాయి। రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని వేల డాక్యుమెంట్స్ జీపీఏ మీద ఉన్నాయి। కాబట్టి ఏందంటే ప్రిన్సిపల్ డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్, అదే విధంగా జీపీఏ హోల్డర్ ఫ్రంట్ పేజ్ రెండింటిని క్లబ్ చేసి అప్లోడ్ చేసేటట్టుగా అవకాశం ఇస్తే ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయాలు ముందుకొస్తా ఉన్నాయి। ఎందుకు అనంటే ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసి కొనుగోలు చేయడానికి కూడా రైట్ ఇస్తున్నాం। జీపీ అంటే ఎదుటి వ్యక్తికి మన రైట్ ఇయటం, మన హక్కుని ట్రాన్స్ఫర్ చేసి రైట్ ఇయటం, మన హక్కుని ట్రాన్స్ఫర్ చేసి రైట్ ఇయటం, అతని ద్వారా మన హక్కు మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతది, యాజమాన్య హక్కు, అటువంటి దాన్ని అంత పవర్ ఉన్న జీపీఏని మరి మన పేరు మీద, అంటే ఏ వ్యక్తి మీద అయితే ప్లాట్ ఉందో ఆ వ్యక్తి పేరు మీదనే ఎల్ఆర్ఎస్ క్లియర్ కానియండి, కానీ అప్లికేషన్ పెట్టుకునే రైట్ జీపీఏ హోల్డర్కి ఇవ్వండి, లేదా జీపీఏ హోల్డర్ పేరు మీదనే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి, కానీ వెసులుబాటు మాత్రం జీపీఏ జరిగిన డాక్యుమెంట్ల విషయంలో ప్లాట్ల విషయంలో కూడా వెసులుబాటు ఇస్తే మంచిది అని చెప్పి నేను ప్రభుత్వానికి నేను చాలా మంది విజ్ఞప్తి మేరకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎందుకంటే యాజమాన్య హక్కుని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన అంశాన్ని జీపీఏలో పొందుపరిచినప్పుడు ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ ఎల్ఆర్ఎస్ చేయబడిందా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ జీపీఏ హోల్డర్ పేరు మీద ఎల్ఆర్ఎస్ ఇష్యూ అవుతుందా, ప్రిన్సిపల్ డాక్యుమెంట్ అంతకంటే జీపీఏ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు మీద అవుతుంది అనేటువంటి దాన్ని అంశం ఇంపార్టెంట్ అంశంగా చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు అని చెప్పి నా అభిప్రాయం। ఎందుకంటే జీపీఏ తీసుకున్నటువంటి వ్యక్తి మీద ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన అతనికి ట్రాన్స్ఫర్ చేసే రైటే ఉంటుంది, కానీ సో ప్లాట్కి ఎల్ఆర్ఎస్ వచ్చింది, ప్లాట్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద క్లియర్ పరిష్కరించబడింది అనేది ఉంటుంది, అది ప్లాట్కు సంబంధించిన డాక్యుమెంట్గా ట్రీట్ చేయాలి, యాజ్ ఏ జీపీఏ హోల్డర్గా ఆ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ పెట్టే రైట్ కూడా ఇచ్చినట్టు అవుతుంది। కాబట్టి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని
రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులంతా కూడా దీనిపైన దృష్టి సారించి దీనిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆ రకంగా చేయడం మూలంగా ఇప్పటికే లక్షల్లో దాదాపు 11 లక్షల మార్క్ వచ్చింది. నా అభిప్రాయం అయితే ఇంకొక 15 లక్షల వరకు ఇంకొక 4 నుంచి 5 లక్షల వరకు కూడా ఇంకా వెళ్ళొచ్చు అనిపిస్తా ఉంది. కాబట్టి అందరికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. దీనిపైన పునరాలోచించాలి రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత అధికారులు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.